సిద్దిపేట జిల్లా తొగుట మండలం చందాపూర్ గ్రామంలో పోస్ట్మ్యాన్ వెంకట్రావుపేట బడ్డనపల్లి నర్సింలు పింఛన్ డబ్బులు ఇవ్వడం లేదని వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం చందాపూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ బొడ్డు నర్సింలు పలు అంశాలపై చర్చించారు. ప్రగతి వెలుగు గురించి చర్చించారు. కేసీఆర్ చేపట్టిన పలు అంశాలపై మాట్లాడారు. మళ్ళీ ఎప్పుడు వస్తున్నావు నాకు ఇప్పుడు రూపాయి కాయ తెలిసి బాగా ఉన్నది నాకు పని ఉంది ఎప్పుడు వస్తున్నావు నర్సింహులు అంటే వస్తున్నా అన్నాడు. ఏం నర్సింహులు అమ్మా? పోస్ట్ మ్యాన్ ఎవరమ్మా? వెంకటపేట. వెంకటరావుపేట. అయితే నా బిడ్డ చచ్చిపోతే చిన్న పిల్లల్ని నేను ఉంచుకొని ఎమ్లకడ ఉంటుంది ఎమ్లకడ ఆ పిల్లల్ని పింఛన్ వస్తుంది అంటే ఉప్పుకొస్తున్న ఇచ్చి పెట్టి టైంకి ఇస్తుండ్రా డబ్బులు? డబ్బులు ఇవి వస్తుండు పోతుండు వస్తుండు పోయినా కానీ అన్నాడు ఉండలేడు అన్నాడు. వెంకటాడు పోయి చచ్చుకుడు అవుతుంది అని నా పిల్లని ఎత్తుకొని నేను ఎటని పోవాలి సార్ నేను ఏడనే చూపిస్తా పిల్లని ఎత్తుకొని నేను అదే టైంకు డబ్బులు ఇస్తలేడు వస్తలేడు వస్తున్నాడు వస్తలేడు కూసుండి 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 మళ్ళీ మరి ఎత్తున్నాము ఓ టైంకి అయినా తిరిగి ఇస్తుండు ఊరుకుంటుండు ఇక టైంకి వస్తలేడు ఇస్తలేడు మూడు రోజులు అయినా కూసుండవచ్చు. ఎవరు ఎవరు ఇస్తలేరు? పోస్ట్ ఆఫీస్ వస్తలేడు టైంకి వస్తలేడు మేము ముసలోళ్ళకు శాతం అయితే లేదు నడువస్తలేదు. ఎన్ని రోజులు ఆయన కూసుండాలి? ఎన్ని రోజులు ఆయన రావట్టి? మూడు రోజులే. మూడు రోజులే. ఏం పేరు అమ్మా నీ పేరు? లచ్చ. ఏం చేయాలి నడువ శాత కాదు. మన ఆధార పింఛన్లు కానీ వృద్ధాప్యం కానీ లేక ఒంటరి మహిళకు కానీ హ్యాండిక్యాప్స్ కానీ ఎంతో అందరికీ ప్రజలకు అందరికీ ఇవ్వాలని చెప్పినటువంటి పథకాన్ని కూడా పోస్ట్ మ్యాన్ తను అవసరం ఉన్నప్పుడు రావడం లేకపోతే లేదు వీలైతే రెండు నెలల మూడు నెలల పింఛన్ ఎవరన్నా మిస్ అయినా కానీ ఇవ్వకపోవడము మీది 316 కానీ ₹2016 వచ్చినా మీది 16 రూపాయలు ఇవ్వకపోవడం కానీ ఇలాంటివి చేస్తున్నాడు. ఇక్కడికి వచ్చిన చందాపూర్ గ్రామం ఇది ఆయన పక్కన వెంకటరావుపేట గ్రామం పోస్ట్ ఆఫీసు ఆయన అక్కడ ఉంటాడు. ఆయన అక్కడ కూడా స్థానికంగా ఉన్నాడు. ఆయన సిద్దిపేటలో ఉంటాడు. ఎప్పుడో ఒక గంట సేపు వచ్చి ఇక్కడ 180 పింఛన్లు ఉన్నాయి. ఒక 10-20 మందికి ఇవ్వగానే సిగ్నల్ రాలేదని చెప్తాడు లేకపోతే వెంకటరావుపేట రావాలని చెప్తాడు. మీరు ఇంతకుముందు చూసారు చాలా వృద్ధులు చిన్నపిల్లలు అలా తీసుకొని రావడం అంటే చాలా ఇబ్బంది. ఇక్కడ మల్లన సాగర్ టిప్పర్లు ఉంటాయి. మొన్న కూడా అనుకోకుండా ఒక ఆటోకు తాగడం కూడా జరిగింది. దయచేసి దీనిపైన చర్య తీసుకొని అతడు ఆయనను వేరే పోస్టులన్నా ఇచ్చి లేదంటే మాకు మా అకౌంట్లలో మా బ్యాంక్ అకౌంట్లో మాకు వేస్తే చాలా సంతోషం. ఎందుకంటే ఒక వృద్ధులు కానీ ఎవరు కానీ ఒక నెల పింఛన్ తీసుకోకపోతే మరుసటి ఏదో తీసుకుందాం అనుకుంటే 4032 రూపాయలు ఇవ్వవలసింది అని 2000 రూపాయలు మాత్రమే ఇస్తాడు. అట్లా మా ఊళ్ళో చాలా జరిగినాయి. గతంలో నాకన్నా ముందు ఒక సర్పంచ్ గారు ఆయన చాలాసార్లు తగదా పెట్టుకున్నాడు. ఒకసారి ఎంపీడీ ఆఫీసులో కూడా ఒక నర్సిరెడ్డి యాదయ్య అనే వ్యక్తికి అప్పుడు 1000 రూపాయల పింఛని 1000 రూపాయల పింఛని ఆయనకి ఇవ్వకుండా ఏలు ముద్ర వేసుకొని తీసుకోవడం తంబు పెట్టుకొని పోవడం వలన ఎంపీడీఓకు ఎస్ఐకి ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చినాం. అక్కడ కంప్లైంట్ ఇచ్చిన మరుసటి 5 నిమిషాలు లోపే ఆయనకు డబ్బులు ఇచ్చి మళ్ళీ ఆయన చేత మళ్ళీ విడ్రా పెట్టి ఇచ్చిండు ఆయనే. గట్లాంటి చరిత్ర ఉంది ఆయనది. కనీసం అది గవర్నమెంట్ అది ఏం లేని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఆయన పైన మీరు కఠినంగా చర్యలు తీసుకోగలరని మనది. 30 రోజుల ప్రణాళిక మరియు 10 రోజుల ప్రణాళికలు చాలా వెనుకబడి ఉన్న మా చందాపూర్ గ్రామం పారిశుభ్రంగా కానీ ముందుకెళ్ళడం జరిగింది. కొన్ని రకాల కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ మేము 50-60% మేము తీర్చగలిగినాం. అంటే మిషన్ పైకరత్తతో వాటర్ కానీ మురికికాల వల్ల శుద్ధి కానీ ఇంకా వివిధ ఇంకా బావి బొందలు అంటే పల్లెలో ఏమన్నా సమస్యలు ఉన్నా అది కొత్తగా చట్ట ప్రకారం సర్పంచ్కు చాలా హక్కులు కల్పించడం జరిగింది. వాటి ద్వారా మేము ఊరిని చాలా విధంగా అభివృద్ధి చేసినాం. ఇంకా అభివృద్ధి జరిగేది ఉంది. కొన్ని సమస్యలు ఉన్నాయి. మొన్ననే ఈ మధ్యన మనకు వాటర్ ట్యాంక్ కూడా శాంక్షన్ అవడం జరిగింది. కొన్ని డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉన్నాయి. గతంలో గ్రేడ్తో కట్టడం వలన అంటే మిషన్ పరిత పైపులు తోవడం వలన లేకుండా వేరే హెవీ వెహికల్స్ పోవడం వలన డిస్టర్బెన్స్ జరిగింది. వాటిని కూడా ఈ త్వరలోనే బాగు చేస్తాం. కేటీఆర్ పరిపాలనలో ఆయన అధ్యక్షంలో ఎమ్మెల్యే రామలింగారెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన ఆదేశాల మేరకు మా ఊరిని 100% మేము పారిశుభ్రంగా అభివృద్ధిలో అన్నింటిలో ముందుంచుతా చూడటం.